అందరికీ నమస్కారం. వాళ్ళకి వచ్చున్నాను దేవరపల్లి. దేవరపల్లిలో ఎంత అవినీతి జరిగిందో మన రాష్ట్రం మొత్తం తెలుసు. ఆయన 2014 నుంచి 2019 దాకా పరిపాలన చేశాడు. ఆ 2005 సంవత్సరాలకి 5 కోట్ల అవినీతి జరిగింది. ఆ 5 కోట్ల లెక్కలతో సహా మా దగ్గర ఉంది. ఎందుకంటే జవహర్పల్లి నీరు చెట్టు కింద సోరాయికొండ కానీ పెద్ద చెరువు కానీ వేర్నకొండ కానీ ఎంత అవినీతి చేశాడో మన రాష్ట్ర ప్రజలందరూ వచ్చారు చూశారు. మన రాష్ట్రంలో వైఎస్ సుబ్బారెడ్డి గారు కానీ పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి చూశారు. ఎంత అవినీతి జరిగిందో నీకు తెలుసు, మీ తెలుగుదేశం నాయకులకు తెలుసు. కానీ మేము మభ్య పెట్టి వైసీపీ వాళ్ళు అట చేశారు, వైసీపీ వాళ్ళు ఎట చేశారు అన్నారు. ఓపెన్ ఛాలెంజ్ కి నువ్వు దమ్ముంటే రాపొచ్చు, మేము కూడా రెడీగా ఉంటాం. నువ్వు జవహర్పల్లిలో ఎస్సీ భూములు మొత్తం కాజేసి నువ్వు ఏ అరాచకాలు చేసావో మాకు తెలుసు. మొత్తం ఆ ఎస్సీల భూములు కొనేటప్పుడు కూడా ఎస్ఐ కార్పొరేషన్ చేత డబ్బులు కొనిచ్చి ఆయన 12 లక్షలు కొని గవర్నమెంట్కి 18 లక్షలు కాసే డబ్బులు వసూలు చేసుకొని 24 లక్షల రూపాయల డబ్బులు అదనంగా అవినీతి చేశాడు ఆయన. ఎస్సీలకు మాత్రం ఆయన ఏం చేసింది లేదు. కాదే ఢిల్లీలో వైఎస్ సుబ్బారెడ్డి గారు ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆయన పోరాటం వల్లే ఎస్సీలకి మాకు భూములు వచ్చింది కొంత. ఇంకా నువ్వు చేసిన ఇంకా 20 మందికి వెయ్యాలా, అవన్నీ ఇవ్వకుండా ఒకరికొకరు జుట్లు మూసేసి ఎస్సీలు నాశనం చేసి వెళ్ళావు జవహర్పల్లిలో. నిన్ను రాబోయే ఎలక్షన్కి జవహర్పల్లిలో బాగా బుద్ధి చెబుతాను. మీ అందరికీ నమస్కారం. Thank you.